కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఐటీ అధికారుల ముందు హాజరయ్యారు. ఐటీ శాఖ అధికారులు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. ఓటుకు నోటు కేసు చుట్టూనే ఈ విచారణ సాగుతున్నట్లు తెలుస్తోంది. సెబాస్టియన్, ఉదయ్ సింహ, కొండల్ రెడ్డి కూడా విచారణకు హాజరయ్యారు. రేవంత్ రెడ్డి విచారణకు సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ చెప్పండి, రేవంత్ రెడ్డి విచారణకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? విచారణ ఇంకా ఎంతవరకు కొనసాగే అవకాశం కనిపిస్తోంది? కళ్యాణి, రేవంత్ రెడ్డి విచారణ ప్రారంభమై దాదాపు 3.5 గంటలైంది. 3.5 గంటల నుంచి కూడా ఐటీ అధికారులు రేవంత్ రెడ్డిని, అతనితో పాటు ఉదయ్ సింహను ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా 50 లక్షల రూపాయల వ్యవహారానికి సంబంధించి ఆ డబ్బు ప్రధానంగా ఎక్కడి నుంచి వచ్చింది, అది ఎవరి అకౌంట్లోకి ఇతనికి రావటం జరిగింది, ఈ డబ్బుకు సంబంధించిన వివరాలని, డాక్యుమెంట్స్ని అతను అధికారులకి అందజేశాడు. మరోవైపు ఏంటంటే, రేవంత్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో కొన్ని కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ కీలక పత్రాలకు సంబంధించిన ఆధారాలు అంటే ఏమేమి, మీరు ఈ ఆస్తులకు సంబంధించిన ఆధారాలు ఏమి ఉన్నాయి, వీటిని ఏమేమి కొనుగోలు చేశారు అన్న వివరాలను కూడా తెలుసుకోవడం కోసం ఐటీ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఉదయ్ సింహను కూడా ఐటీ అధికారులు పలుమార్లు ప్రశ్నించడం జరిగింది. 50 లక్షల రూపాయల వ్యవహారం అంటే ఓటుకు నోటు కేసు ఒకవేళ తీవ్ర చర్చనీయాంశంగా అయిన నేపథ్యంలో, ఇప్పుడు 3 సంవత్సరాల క్రితం ఏసీబీ అధికారులు ఐటీకి ఇచ్చారు లేక 50 లక్షల నిగ్గురేల్చాలని చెప్పేసి, ఇప్పుడు ఆ విషయం మళ్ళీ తెర మీద తీసుకుని రావడం జరిగింది. రీసెంట్ గా రేవంత్ రెడ్డి తర్వాత అతని సన్నిహితుల ఇళ్లలో ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో దొరికిన డాక్యుమెంట్లను, వారింటి నుంచి స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్ను ఇప్పటికే ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం హార్డ్ డిస్క్ను పంపించడం జరిగింది. ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా ఇప్పుడు ఐటీ అధికారికి అందినట్టు కూడా సమాచారం అందుతుంది. వీటన్నిటి నేపథ్యంలో రేవంత్ రెడ్డిని విచారించి తర్వాత మరొక నోటీస్ జారీ చేసి మరొకసారి అతని విచారణకు హాజరు కావాలని చెప్పేసి కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే 2 రోజుల క్రితం రేవంత్ రెడ్డితో పాటు ఇదే కేసులో ఉన్న సెబాస్టియన్ విచారించినప్పుడు దాదాపు 8 గంటల పాటు సెబాస్టియన్ విచారించి మళ్ళీ మిమ్మల్ని ఈ నెల 10వ తేదీన పిలుచున్నామని చెప్పేసి అతనికి చెప్పి పంపించి వేశారు. అదేవిధంగా ఈ రోజు కూడా రేవంత్ రెడ్డికి విచారణకి మళ్ళీ హాజరు కావాలనే పిలుపు అందే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి కళ్యాణి. అయితే సత్యనారాయణ, ఇంకా ఇన్ఫ్రా వాళ్ళ 4 కలిపి విచారిస్తున్నట్టు తెలుస్తోంది. అందరినీ కలిసే అధికారులు విచారిస్తున్నారా, అలాగే విడివిడిగా ప్రశ్నలు వర్షాలను గురిపిస్తున్నారా? ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే రేవంత్ రెడ్డితో పాటు ఉదయ్ సింహ, ఉదయ్ సింహతో పాటు అతని ముఖ్యంగా ఈ కొండల రెడ్డి అంటే రేవంత్ రెడ్డి సోదరుడు కొండల రెడ్డి కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ను కూడా గతంలో వీళ్ళు ప్రశ్నించడం జరిగింది. అయితే వీటన్నిటిని చూసుకుంటే ఎక్కడైనా ఆస్తులు, ఈ రేవంత్ రెడ్డికి సంబంధించిన ఆస్తులు, తర్వాత వాటికి సంబంధించి అతను ఇప్పటి వరకు ఐటీ ట్యాక్స్ ఎంత కట్టాడు అన్న విషయంలో ఒక కోణంలో విచారణ జరుగుతుంటే, మరోవైపు ఏంటంటే 50 లక్షలదే ప్రధానంగా మారుతుంది దీంట్లో మొత్తం ఇన్వెస్టిగేషన్ మొత్తంలో కూడా. 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరికి ఇవ్వడం జరిగింది, అతనికి రేవంత్ రెడ్డికి ఎవరు ఇచ్చారు, ఏ ఖాతాల నుంచి అతనికి డబ్బు వచ్చింది, ఆ సమయంలో అతను ఎవరెవరితో మాట్లాడాడు, దీని వెనక సంబంధాలు ఎవరెవరు ఉన్నాయి అన్నట్టు ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఐటీ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఐటీ అధికారులతో పాటు ఈరోజు విచారణలో ఇక్కడ ఈ కేసు దర్యాప్తు చేసిన ఏసీబీ అధికారులు కూడా ఐటీ అధికారులకి సహకరించడం కోసం రావడం జరిగింది. ఏసీబీ అధికారుల ఇన్వెస్టిగేషన్లో ఏ విషయాలు బయటపడ్డాయి అన్న విషయాన్ని ఐటీ అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు. ఇది 2 ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు కేసు అనేది తీవ్ర సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఇంట్లో జరిపిన సోదాలు, ఈరోజు ఐటీ కార్యాలయంలో వాళ్ళు వేస్తున్న ప్రశ్నలు అన్నిటికీ కూడా తీవ్రమైన ఉత్కంఠ భరితంగా మారి ఇప్పటికే ఐటీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి అభిమానులు కూడా చేరుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న పరిణామాలను వివిధ రాజకీయ పార్టీల నాయకులు కూడా సునిశ్చితంగా అబ్జర్వ్ చేస్తున్నారు కళ్యాణి. థ్యాంక్ యూ సత్యనారాయణ.